ఎఫ్డిఎల్లో ఉందని చెప్పినావా, పర్మిషన్ లేకుండా కట్టినట్టు చెప్పినావా, ఇది అక్రమం అని చెప్పినావు, ఎట్లా ఏం చెప్పినావు? ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు, ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు. ఒక ఆమె పాపం కూల కొడుతున్నప్పుడు ఒక ఆమె మాట్లాడినా పెట్టాలి. ఆమె అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక షెడ్ వేసుకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికేటువంటి ఒక సాధారణ పేద మహిళ. వాళ్ళ కొడుకు క్యాన్సర్ వచ్చింది, చిన్న పిల్లడు ఉన్నాడు. వాళ్ళకు ఉపాధి అది తప్పుకోట్లేదు. ఏమన్నారు వాళ్ళు, ఎప్పుడు ఒకనాడన్నా మీరు వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన సందర్భం లేదు, ఇది కూలగొడతామని చెప్పిన సందర్భం లేదు. వాళ్ళ దాని పక్కకే శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు. ఆయన ఏమడిగిండు, నాది విలువైనటువంటి వస్తువులు ఉన్నాయల్లా, మా దాని కంపెనీ చాలా కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయాడ, ఆ మెషిన్ అంతా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది, ఒకవేళ నువ్వు కూలగొడుతూ కానీ ఈ సామాన్ బయట తీసుకుపోని అని చెప్పి అడిగిండు. తప్ప ఎక్కడి 1978 ఎక్కడి 2024 ఇవాళ ప్రజలారా, ఈ చర్యను చూసి ట్రెండింగ్ చేసేటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళు కావచ్చు, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ అని పోల్చేటువంటి కువాన మేధావులు కావచ్చు, మీరు ఆలోచించి ఇవి పంపిస్తారండి. దీని కాగితం 1978 కొన్నటువంటిది, 1980 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తా, 1980 ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తా. నేనేమంటున్నా, మర్డర్ చేసినోడు కూడా జైల్లో పోయినప్పుడు శిక్ష పడితే ఓ 6 నెలలో 2 నెలలు 2 సంవత్సరాల్లో ఏమైనా మనసు మార్చుకుంటారా, మీకు ఏమైనా చివరి కోరిక ఉందా అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ చివరి కోరిక లేదు, ఓ నోటీస్ లేదు. దొంగల్లాగా బందిపోట్లలాగా ఇలా ఆ పేదల ఉపాధి మీద దెబ్బతీసి పేదల కుటుంబాల్లో ఇలా మట్టి పోసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఆ సంస్థకి ఎవరు చైర్మన్, ఎవరు నాయకత్వం వహిస్తున్నది ఇంపార్టెంట్ కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా, ఈ ప్రభుత్వమే స్వయంగా ఇట్లాంటికి నీచానికి ఒడిగడుతుంది, ఇట్లాంటి నీచానికి ఒడిగడుతుంది. నేనేమంటున్నా, ఇవాళ నీవు మా సరూర్ నగర్ చెరువు ఉంది, సరూర్ నగర్ చెరువు 62 ఎకరాల పైచిలకు సింగరేణి కాలనీ పేరిట బాజాప్త ప్రభుత్వమే